नमस्ते माय डियर यूट्यूब फैमिली मेंबर्स, वेलकम टू स्वप्न फैमिली किचन वैरायटीज। नैन वेज बिर्यानी चसा आलरेडी नार्मल राइस तो वेज पुलाव चसा अभी पद्धति वेर इधन पद्धति वेरें इपू पद्धति नैन वेज बिर्यानी ये विधा चयानी वीडियो द्वारा चूपस्ता नीन वेज बिर्यानी अने चाला चला चला टेस्ट उधा चस्टर नीन चेसे पद्धति डिफरेंट उ इपड़ नीन वेज बिर्यानी अने विधा चुस्वा इप्ड वीडियो द्वारा चूपस्ता वीडियो वेल्पदा నేను ముందే రైస్ నానబెట్టి పెట్టుకున్నానండి। మీరు చూస్తున్నారు కదా ఈ గ్లాస్ తో 2.5 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను। అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి। రెండు పెద్ద క్యారెట్లు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। అదే విధంగా ఒక 10 12 బీన్స్ తీసుకున్నానండి। ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకున్నాను। ఒక పెద్ద బంగాల్ దంప ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకున్నాను। అదే విధంగా ఇందులోకి మీరు కావాలంటే గోబీ కూడా వేసుకోవచ్చు। నేనైతే వేయట్లేదు। టమాటా ఉంది కదండి, మీడియం సైజ్ టమాటాల్ని రెండు తీసుకున్నాను। తీసుకొని ఈ విధంగా సన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నాను। అదే విధంగా ఒక పెద్ద ఉల్లిపాయని ఆ విధంగా కట్ చేసుకోవాలి పొడుగ్గా। ఒక 8 పచ్చి మిరపకాయని ఈ విధంగా మజ్జిగ చీల్చి పెట్టుకోవాలి। కొంచెంంత జీడిపప్పుని ఈ విధంగా ఆయిల్ లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి। ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులు 3 స్టార్ పువ్వులండి, అదే విధంగా 3 యాలకులు, చిన్న జాపత్రి, 3 పెద్ద చెక్క ముక్కలు, 3 మరాఠీ ముగ్గలు, 3 లవంగాలు, పెద్ద స్పూన్ షాజీరా, అదే విధంగా 2 బిర్యానీ ఆకులు, అదే విధంగా కొంచెంంత పుదీనా కొత్తిమీర అండి। బిర్యానీ గిన్నె పెట్టుకొని నేనైతే ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల ఘీ వేస్తున్నానండి। సేమ్ అదే స్పూన్ తోటి 4 స్పూన్ల ఆయిల్ అనేది వేస్తున్నాను। అదే స్పూన్ తోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా తీసుకుంటానండి। ఇప్పుడు మనకి ఆయిల్ ఘీ అయితే హీట్ అయిపోయింది కాబట్టి మనం ముందుగా పక్కన పెట్టుకున్న మసాలా దినుసులన్నింటిని అందులో వేసేసుకోవాలి। ఇవి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి। ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చి మిరపకాయలు అనేది వేసేసుకోవాలి। ఈ ఉల్లిపాయలు పచ్చి మిరపకాయలు అనేవి కొంచెం కలర్ మారాలండి। ఆనియన్స్ కొంచెం లైట్ గా కలర్ మార్తే సరిపోతుంది। మరి ఆనియన్స్ అయితే కొంచెం కలర్ మార్ని కదండి। ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా పీసెస్ ని వేసేసుకోవాలి। వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకోండి। 5 మినిట్స్ అయితే అయిపోయింది కదా, టమాటా కూడా బాగా మగ్గిపోయింది। ఇప్పుడు దీనంతటిని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇందులోని కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలండి। ఒకేసారి వేసేసుకోవాలి। వేసేసుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద కలుపుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ అయితే అవసరం లేదు। కొత్తిమీర పుదీనా అయితే 5 మినిట్స్ హై ఫ్లేమ్ లో ఫ్రై చేసేసుకున్నాం కదండి। ఇప్పుడు ఇందులోకి నేను ఏ స్పూన్ అయితే ఆయిల్ కి యూస్ చేశానో అదే స్పూన్ తోటి 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి। ఇప్పుడు ఇందులోని నేను చూపిస్తున్న స్పూన్ తో 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇది కూడా హై ఫ్లేమ్ లో ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి। మనం వేసుకున్న బిర్యానీ ఇంగ్రీడియన్స్ అన్ని చక్కగా ఫ్రై అయినీ కదండి। ఇప్పుడు ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు, అదే విధంగా క్యారెట్ పీసెస్ కూడా వేసేసుకోవాలి। బీన్స్ పీసెస్ కూడా వేసేసుకోవాలి। వేసేసుకొని దీన్నంతటిని బాగా కలుపుకోవాలండి। హై ఫ్లేమ్ పెట్టుకొని 5 నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది। మరి ఎక్కువైతే ఏమి కుక్ అవ్వాల్సిన అవసరం లేదు। మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించాల్సిన అవసరం లేదండి। మనం అన్నంలోకి వాటర్ వేసినప్పుడే చక్కగా కుక్ అయిపోతాయండి। ఇప్పుడు ఇదంతా హై ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై అయిపోయిందండి బాగా। ఇప్పుడు నేనైతే 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ కి 1.5 గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి కాబట్టి నేను 2.5 గ్లాస్ కి 4 గ్లాసెస్ వేసుకుంటున్నానండి। ఒకవేళ నేను తీసుకునే క్వాంటిటీ లో గాని మీరు రైస్ తీసుకుంటే నేను తీసుకున్న ఇంగ్రీడియన్స్ మసాలా, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్ని కరెక్ట్ గా సరిపోతాయండి। ఒకసారి నేను చేసినట్టు కూడా ట్రై చేయండి। ఇప్పుడు వాటర్ వేసేసి ఈ విధంగా కలుపుకోవాలండి। ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ అంతటిని వేసేసుకోవాలండి। రైస్ వేసేసుకున్న తర్వాత గరిటని గిన్నెకి ఆనించి ఈ విధంగా కలుపుకోండి। మన బిర్యానీ రైస్ అయితే విరగదు।
ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను తీసుకున్న 2.5 గ్లాస్ రైస్ కి 4 స్పూన్స్ salt అయితే వేస్తున్నానండి. మీరు అలా తీసుకుంటే మీకు కూడా 4 స్పూన్స్ అదే చిన్న స్పూన్ తో అయితే సరిపోతుంది. దీన్నంతటిని కూడా ఈ విధంగా గరిటెని గిన్నె కానించి నెమ్మదిగా కలుపుకోండి. కలుపుకొని salt సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే salt కరెక్ట్ గా సరిపోయిందండి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది హై లో పెట్టుకొని అన్నం ఉడకడానికి వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. అదే అన్నం పొంగొచ్చే వరకు అంటాం కదా, అలాగా చూస్తున్నారు కదా మూత అయితే తీసాను. నాకైతే అన్నం ఉడకడానికి వచ్చింది కదండి. ఇప్పుడు దీన్నంతటిని ఒకసారి గరిట తోటి నెమ్మదిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మన దగ్గర ఒక పాత దోస పాన్ ఉంటుంది కదండి, ఆ దోస పాన్ అనేది ఈ విధంగా పెట్టుకొని హీట్ అయిన తర్వాత మన బిర్యానీ గిన్నెని దాని మీద పెట్టేసుకోవాలి. ఫ్లేమ్ కూడా ఐలో పెట్టుకోవాలండి. మీకు డౌట్ రావచ్చు జీడిపప్పు వేసారు ఫ్రై చేసి పెట్టారు కదా ఏమైందని. ఇప్పుడు ఆ జీడిపప్పు అనేది ఇప్పుడు వేస్తానండి నేను. వాటర్లో అయితే అన్నం ఉడుకుతున్నప్పుడు అయితే వేయను. అన్నం సగం ఉడికిపోయిన తర్వాత జీడిపప్పు అనేది ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని. అప్పుడు చక్కగా మనకు ఉడికిపోతుంది. ఇప్పుడు 10 మినిట్స్ అయితే అయింది కదండి, మీరే చూస్తున్నారు కదా అబ్బా ఏం వాసన వస్తుందండి. బిర్యానీ అయితే చాలా మంచి స్మెల్ వస్తుందండి. టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుంది. ఒకసారి నేను ట్రై చేసినట్టు మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, మిమ్మల్ని మెచ్చుకోకుండా అయితే ఉండరు. ఇప్పుడు దీని అంతటిని ఒకసారి నెమ్మదిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ అన్నది సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసుకోవాలండి. 5 మినిట్స్ అయింది కదా, స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. మన వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా మంచి స్మెల్ వచ్చేస్తుందండి. మన హోటల్కి వెళ్ళినప్పుడు బిర్యానీ స్మెల్ ఏవైతే ఎలా అయితే మనకి వస్తుందో అదే విధంగా వస్తుందండి. నేను తీసుకున్న క్వాంటిటీతో మీరు కానీ రైస్ తీసుకొని మీరు ఇదే విధంగా చేయాలనుకుంటే యాజ్ ఈజ్గా ఇలా చేసేయచ్చండి. మంచి పర్ఫెక్ట్ అయిన వెజ్ బిర్యానీ అయితే మీరు చేసేస్తారు, చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసేసుకోవడమే. వెజ్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ అండి, సూపర్ కాంబినేషన్, చాలా 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 బాగుంటుంది. మరి నేను జీడిపప్పు అనేది ఇలాగే వేస్తానండి. చాలామంది తాలింపు పెట్టినప్పుడు వేసేస్తారు. అలా వేస్తే మనకు జీడిపప్పు అనేది వైట్గా కనిపిస్తుంది, మనం తినేటప్పుడు కూడా కొంచెం స్మూత్గా ఉంటుంది, క్రిస్పీగా ఉండదు. ఒకసారి నేను చేసినట్టు ఇలా జీడిపప్పుని ఫ్రై చేసుకొని హాఫ్ రైస్ ఉడికిన తర్వాత వేయండి. లోపల క్రిస్పీగానే ఉంటుంది, చాలా 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 బాగుంటుంది టేస్ట్ కూడా. వెజ్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి. మరి యూట్యూబ్ ఛానల్ అనేది నేను 2023లో స్టార్ట్ చేశానండి. నన్ను చాలామంది సపోర్ట్ చేసేంతవరకు తీసుకొచ్చారు. ఇంకా నేను ముందుకెళ్ళాలంటే మరి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి. మరి నేను చేసే రెసిపీస్ని మీరు కామెంట్ ద్వారా నాకు నాతో మాట్లాడితేనే కదండి నాకు ఏంటి తప్పు ఉప్పు అన్నది తెలుస్తుంది. మరి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ ద్వారా నాతో మాట్లాడమని, నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయమని అయితే కోరుకుంటున్నానండి. మరొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వస్తాను. నేను మీ స్వప్న, నమస్తే అండి.